అసెంబ్లీలో నూతన విభజన చట్టం సందర్భంగా అందరికీ పే స్కేల్ వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తామని శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటించారని ఆ హామీ అమలు చేస్తారని ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు వస్తుందని ఉద్యోగులకు ఇచ్చిన అన్ని సౌకర్యాలు వస్తాయని గత 18 నెలలుగా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న మాకు ప్రభుత్వ నిరాశ మిగిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏ జిల్లా అధ్యక్షులు పూజారి సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు కర్ణకంటి రాజేష్, వివిధ మండలాల అధ్యక్షులు వీఆర్ఏలు పాల్గొన్నారు. రాజేష్, వరంగల్ జిల్లా నిప్పొండ మండలము. అయితే మనకి ఈరోజు ఇక్కడ చూస్తే తెలంగాణ ఆడపడుచులు ఎర్రెండలో జిల్లాలో 33 జిల్లాల్లో ఈరోజు ధర్నా జరుగుతుంది. కానీ ఇక్కడ వరంగల్ ఉద్యమాల గడ్డ అయిన వరంగల్లో మాత్రం ఇలా ఎర్రెండలో చేయడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయం. దీనికి పోలీసులు కానీ మిగతా వాళ్ళు కానీ సహకరించకుండా మా ఈ ధర్నాను అంచివేయాలని చెప్పి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ఉద్యమాల గడ్డ అయిన మన వరంగల్లో ఎంతమంది ఏ విధంగా ఆపినా కూడా ఉద్యమం అనేది ఆపమేము. గతంలో కూడా ఈ విఆర్ఏలము ఇక్కడ మేము ధర్నాలు చేయడం జరిగింది. మా హక్కులను సాధించుకోవాలని 10 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఈ 10 సంవత్సరాల నుంచి మాకు తెలంగాణ ప్రభుత్వము ఏ విధమైన సహకారం చేయకుండా ఆ మండల కార్యాలయాల్లో ప్రతి విఆర్ఏ కూడా వెట్టి చాకిరీ చేస్తున్నారు. దానికి తగిన ఫలితంగా మాకు జీతం అనేది ఇవ్వడం లేదు. ఈ రోజు కనుక మనం చూసుకున్నట్లయితే ఒక కూలి 600 రూపాయల రోజు సంపాదించుకుంటున్నాడు. కానీ మేము 24 గంటలు ఉద్యోగం చేస్తూ కేవలము ఒక 350 నుంచి 400 రూపాయల వరకు మాత్రమే మేము ఈరోజు జీతం తీసుకుంటున్నాము. కాబట్టి తెలంగాణ ప్రభుత్వము ఈ విఆర్ఏలందరికీ కూడా ప్రత్యేకంగా పే స్కేల్ అనేది అమలు చేయాలి, వారసులకు ఉద్యోగం ఇవ్వాలి. గతంలో చూసుకున్నట్లయితే ఇక్కడున్న క్వాలిఫైడ్ విఆర్ఏలు అందరూ డిగ్రీలు పీజీలు చదివి ఉన్నారు. మాకు పదోన్నతులు అనేటివి కొద్ది గ్యాప్లో మిస్ అయిపోయాయి. 2 సంవత్సరాల క్రితము ఇక్కడ ఫైనల్ పబ్లికేషన్ అయ్యింది. ఈ విఆర్ఓ వ్యవస్థ రద్దు చేయడం ద్వారా మేము పదోన్నతులను కోల్పోయాము. లేకపోతే ఈరోజు విఆర్ఓ క్యాడర్ అయినటువంటి జూనియర్ అసిస్టెంట్ స్కేల్లో ఉండేవాళ్ళం. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, జూనియర్ అసిస్టెంట్ స్కేలు విఆర్ఎల్ అందరికీ కూడా అమలు చేసి మా జీవితాలలో వెలుగు నింపాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఈ ఉద్యమం అనేది ఈ విధంగానే కొనసాగుతుంది. ప్రభుత్వం నుంచి స్పందన రావాలి, మాకు పే స్కేల్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఈ విధంగా మేము కోరుచున్నాము. ఆర్ ఏ లైక్ కదా.